నమస్తే అండి. ఇవాల మనం వినబోయే కథ నడవడిక రచించిన వారు యశోదా కొట్టిపర్తి గారు. మీ సిద్ధు చూడండి, మా ఇంటి ముందున్న చెట్ల పూలన్నీ ఎట్లా కత్తిరించాడో అన్నది కోపంగా పక్కింటి పిన్ని. ఇదో తెలియక చిన్నతనం ఆటపాటలతో చేశాడండి. ఇరుగు పొరుగు అన్న తరువాత సర్దుకుపోవాలండి. పిల్లవాడు కదా అని కలుపుగోలుగా చెప్పింది నానమ్మ. ఎంత చిన్నతనం అయితేనేమండి, చెడగొట్టుతనం ఉంటే భరించటమే కష్టం. మీరు చిన్నవాడు అని మందలించకుండా ఇలాగే గారాబం చేస్తుంటే పెరిగిన తర్వాత అవస్థల పాలు చేస్తాడు. ఇప్పుడే పూలే కదా అని తేలికగా తీసుకుంటే ముందు ముందు కోరుకున్న వాటినల్లా ధ్వంసం చేస్తాడు. నానమ్మ, తాతయ్య పువ్వులన్నీ పూలదండ చేసి ఇద్దామనుకున్న ఆంటీకి అని ముద్దుగా చెప్పాడు బాబు. అలాంటప్పుడు అడిగి కోయాలి నాన్న, ఇప్పుడు సారీ చెప్పు. ఊహూ, చెప్పను, ఆ పువ్వులన్నీ వాళ్ళకే ఇచ్చాను కదా. ఇంతలో లోపలి నుండి తల్లి లక్ష్మి వచ్చి, క్షమించండి పిన్నిగారు, మళ్లీ ఇలాంటివి జరగకుండా చూస్తాను అంది. నాన్న, సిద్ధు పరాయి వస్తువులను తాకరాదు, నీకు ఏది కావాలన్నా నాన్నగారు ఇస్తారు. ఇలాంటి అల్లరి కదలికలు మానాలంటే నిన్ను బడికి పంపిస్తాను. లక్ష్మి శ్రీనాథులు బ్రాహ్మణ దంపతులు వారు చేసుకున్న కర్మ దురదృష్టము, పుట్టినవాడు పుట్టినట్లు చనిపోయారు, ఒకడు కూడా బ్రతకలేదు. శ్రీనాథ్ మహాపండితుడు, పేద పండిత సభలకు సమావేశాలకు వెళ్లి బహుమానాలు తెచ్చుకునేవాడు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థన చేస్తూ నిత్యానుష్ఠానములు చేసుకుంటాడు. భార్య అతని అడుగుజాడల్లో నడిచేది. సంతానం దక్కట్లేదు అనే వేదన ఇద్దరిలో ప్రతిక్షణం ఉండేది. భర్తను చూచి నాదా పూర్వజన్మ సుకృతమో దుష్కృతమో తెలియని ఈ కొరత మన జీవితాల్లో వేధిస్తున్నది. ఇరువురం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవదర్శనాలు చేసుకుంటే పాప పరిహారమై సస్తంతానం కలుగుతుందేమో అనిపిస్తుంది. భార్య బాధను అర్థం చేసుకుని భార్య సమేతంగా పాదయాత్రలకు బయలుదేరారు. తుంగభద్ర నదిలో స్నానం చేసి అష్టాదశ శక్తి పీఠాల్లో జోగులాంబను దర్శనం చేసుకుని ఆ మాతనిలా ప్రార్థించింది. తల్లి, నా జీవితం సంతాన నష్టాన్ని తొలగించే దుష్కర్మలను తొలగించి వంశోద్ధారకుడైన పుత్రుణ్ణి ప్రసాదించమని వేడుకుంది. గృహంలో బంధు సమాగమము, అన్న సమరాధన, భూరి దక్షిణలు, సంభావనలు, గోదానములు కూడా చేసినారు. కొద్ది రోజుల్లోనే లక్ష్మి మగపిల్లవాడికి జన్మనిచ్చింది. పేరు సిద్ధు అని పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. పెరిగి పెద్దవాడుతున్న కొద్దీ అతిగారాపంతో ముండి ప్రవర్తన, చెప్పిన మాట వినకపోవడం, బడి చదువుల్లో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఉపనయనం చేస్తే బుద్ధిమంతుడవుతాడని అనుకుని ఇంట్లో శుభకార్యం జరిపించారు. చాలా రోజుల తర్వాత శుభకార్యం జరుపుకుంటున్నారని బంధువులంతా వచ్చారు. ముహూర్త సమయంలో తండ్రి కుమారుని చెవిలో గాయత్రి మంత్ర ఉపదేశం చేస్తుంటే సిద్ధు మంత్రం సరిగ్గా పలకలేకపోయాడు. వాడు మందబుద్ధి అని తెలిసి చాలా ఖర్చుపెట్టి ఇంత వైభవంగా చేసిన ఒక్క మంత్రం కూడా పలకలేకపోతున్నాడు అని కొందరు శ్రీనాథుని ఎగతాళి చేశారు. ఎక్కడి బంధువులు అక్కడికి వెళ్లిపోయారు. అయినా కొడుకుతో ఉదయం సాయంత్రం మంత్రాలు పలకరింపచేసే ప్రయత్నం విడువలేదు. కాని సిద్ధుకి మంత్రాక్షరాలు నోరు తిరగక ఉచ్చరించలేకపోయేవాడు. తండ్రి కోపంతో దండించేవాడు. రోజూ కొడుతుంటే తల్లి చూచి భరించలేకపోయేది. విద్య రావాలంటే ఆ మాత్రం దండించాలేమో అని ఓర్చుకున్నది. కొన్ని రోజుల తర్వాత, మీరు ఎంత కొట్టినా బుద్ధి వికసించకపోతే మంత్రాలెలా వస్తాయి, కొడుకు అమాయకుడే, అర్థం కావట్లేదేమో, అందుకని కొట్టి చంపేశారా అంటూ భర్తను వారిస్తూ రోజు కొడుక్కి అడ్డుగా పోయేది. దెబ్బలు కొడితే భయం ఉంటుంది, భయం వల్ల చదువు వస్తుంది. బాగా చదువుకున్నవారు మీరు, కొట్టి చెబితే చదువు వస్తుందా? అర్థం చేసుకోండి. నీవు వీడిని అతిగారాభం చేసి మూర్ఖుడిగా తయారు చేశావు అని భార్యపై కోపగించాడు. ఈ పాఠాలు తప్పితే చాలు అని సిద్ధు పారిపోయేవాడు. ఒకనాడు మితిమీరిన కోపంతో కొడుకును కొడుతుంటే లక్ష్మికి బాగా కోపం వచ్చి, నాదా ఇక వీడి మీద ఒక దెబ్బ పడినా నేను సహించలేను, ఆత్మహత్య చేసుకుంటాను, వీడి కర్మలో ఏది ఉన్నదో అదే జరుగుతుంది, కొట్టినంత మాత్రాన బుద్ధి రాదన్నాను కదా, ఎన్నో ముక్కులు ముక్కి ఒక కొడుకు దక్కితే చాలని ప్రార్థించుకుంటే ఇలా చంపుకోవడానికా, మనకింతే ప్రాప్తి అని గమనించుకోలేరా? మీ విద్యలు కనీసం ఈ మాత్రం ఆలోచించుకోనివ్వడం లేదా? నేను వీడిని చూచుకుని మాత్రమే బతుకుతున్నాను, వేదవిద్య లేనంత మాత్రాన వీడి మనిషిగా ప్రపంచంలో బ్రతకకూడదా అంటూ కఠినంగా మాట్లాడింది. ఎప్పుడు భర్త మాటకెదురు మాట్లాడని భార్య ఈ విధంగా అనేసరికి బాధపడ్డాడు. అవును, దేవుడే ఎవరి కర్మకు వారిని వదిలేస్తాడు, నేను మాత్రం ఈ విధంగా తాపత్రయపడాలి. లోపల కుమిలిపోతూ మహాపండితుని కొడుక్కి గాయత్రి మంత్రం రావట్లేదని, అపఖ్యాతి కన్నా మరణం ఏమంత గొప్ప కాదని ఆ రోజు నుండి యజ్ఞయాగాదులకు శుభకార్యాలకు వెళ్లడం మానివేశాడు శ్రీనాథ్.
తీర్థయాత్రలు శుభకార్యాల ఖర్చులతో ధనమంతా ఖర్చైపోయి ప్రయోజనం చేకూర్చలేదు. బాలుడు విద్యావంతుడు కాలేకపోయాడని వంశగౌరవం నిలబెట్టలేదని కృంగి కుసించి కొద్ది రోజుల్లోనే మరణించాడు. లక్ష్మికి భర్త మరణంతో కొడుకు ఉండి సంపాదించలేక ఊరిలోను వారందరూ భిక్ష కూడా వేయలేదు. రాను రాను ఇంట్లో ఉన్న సామగ్రిని విక్రయించి పొట్టపోసుకున్నారు. కొడుకు మూలంగా ఆ తల్లికి ఏ విధమైన రాబడి ఆ గ్రామంలో రాలేదు. ఇంట్లో గదులన్నీ ఖాళీ అయినవి. ఎన్నడూ కష్టమంటే తెలియని ఆమె ఆ పరిస్థితుల్లో కాయ కష్టం చేసి జీవించవలసి వచ్చింది. పూలమ్మిన చోట కట్లమ్మినట్టు ఆ గ్రామంలో బాగా బ్రతికి ఏ పని చేయలేక కొన్ని రోజులు తాను ఉపవాసాలుంటూ కొడుక్కి అన్నం పెట్టింది. అయినా కొడుకులో ఏ మార్పు రాక ఆ ఊరిలో ఇద్దరికీ స్థానం లేదని ఆలోచించి గ్రామాన్ని విడిచిపెట్టింది. కృష్ణా నదిని దాటి చుట్టుపక్కల గ్రామాలలో బ్రాహ్మణుల ఇళ్లలో వంట పనులు చేస్తూ కొడుకును పోషించుకుంది. ఎవరు ఆదరిస్తే వారింట్లో తలదాచుకుంటూ సొంత ఊరు వదిలిన తర్వాత ఏ ఊరైతేనేమి ఆదరణ దొరికితే సరిపెట్టుకుంటూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏనాటికైనా మంచి రోజులొస్తాయని వాడినొక ఇంటివాడిని చేయాలని కళ్ళు కనేది పిచ్చితల్లి. తల్లి తన గురించి ప్రార్థిస్తుందని తెలుసుకుని తల్లికి చెప్పకుండా తీర్థయాత్రలు చేస్తున్న భక్తి బృందంతో పాదయాత్రలు చేస్తూ అక్కడ వారు వృద్ధులకు వికలాంగులకు చేసే సేవలు కల్లారా చూశాడు. కాళ్ళు లేని వారిని భుజాలపై మోస్తున్నప్పుడు తాను సహాయం చేస్తాడు. చిన్నతనంలో తల్లి చెప్పిన శ్రవణ కుమారుడు కథలో తల్లిదండ్రులకు తీర్థయాత్రలు చేయించిన విధము గుర్తుకు వచ్చినది. వారంతా ఆశ్రమాలకు వెళ్లాక తాను 7 రోజుల తరువాత ఇంటికి చేరుకున్నాడు. కొడుకు కనిపించడం లేదని ఎవరినన్నా అడగాలన్నా ఈసరించుకుంటారని భయం. బాధపడుతూ అందరినీ అడిగితే ఎగతాళి చేస్తూ, ఎందుకమ్మా, అప్రయోజకుడైన కొడుకు ఉండి నిన్నేమి ఉద్ధరిస్తాడు? నీవు సంపాదిస్తే తినేవాడే కాని నీకు పెట్టే ఆశ ఎలాగూ లేదుగా. పోని, ఇటైనా పోయి వాడి పొట్టైనా పోషించుకుంటే సంతోషించరాదా అని ఎగతాళి చేశారు. లక్ష్మి మనసు ఎంతో గాయపడింది. దేవుని ప్రార్థించింది, పెళ్లి చేయాలనుకున్నాను తల్లి, జోగులాంబ నీవు ప్రసాదించిన పుత్రుని వంశాభివృద్ధి లేకపోతే ఈ వరం నాకిచ్చి ఏం ప్రయోజనం తల్లి అంటూ ప్రార్థించింది. తల్లిని కదా ఓపిక ఉన్నన్ని రోజులు వంటలు చేస్తూ నీరు మోస్తూ వాడికన్నం పెట్టుకుంటుంటే చూచేవాళ్లు ఓచుకోలేకపోతున్నారే. భగవాన్, ఇదేమి లోకం? మా బోటివాళ్లు బ్రతికేటందుకు కూడా అర్హత లేదా అంటూ దుఃఖిస్తూ నిదురించింది. మరునాడు వచ్చిన కొడుకును చూసి, నాయనా సిద్ధు, 7 రోజుల నుండి కనబడకపోతే ఏమైపోయావో అని బాధపడుతున్నానురా. నాకు చెప్పకుండా ఎక్కడికి పోయినావని అడగగానే అప్పుడు, అదిగో నువ్వు కూడా అదే ప్రశ్న వేస్తున్నావు. ఎదురింటాయన అడిగితే, యాత్రికులతో పాదయాత్ర చేస్తూ నదులలో స్నానం చేశాను, స్వాములు దర్శనాలు చేసుకున్నాను అని చెప్తుంటే అక్కడిదాకా వెళ్లినావు కదా, ఆ నదిలో పడి చావకపోయావా? మళ్ళెందుకు వచ్చావు అన్నాడమ్మా. నువ్వు అలాగే అంటావు కదా, అందుకే నీకేమి చెప్పలేదు, నేను చెప్పను అన్నాడు. దగ్గరికి తీసుకుని గారంగా తల్లి ఇలా అన్నది, కృష్ణానదిలో స్నానం చేస్తే మంచిదేనాయనా, రోజు నీ తండ్రి నేను చేసేవాళ్లం. ఆ స్వామి వరం వల్ల నువ్వు పుట్టావు. అక్కడ స్వామి వారు కూడా అదే చెప్పారు. నాకు కొంచెం కొంచెమే అర్థమైంది. మంచిదేలేనాయనా, ఇతరులతో మనకెందుకు? నీవు తిరిగొచ్చావు, నాకదే చాలు. మరునాడు ఒకరింట్లో తద్దినం వంట చేయడానికని తొందరగా లేచి వెళ్లిపోయింది. యాత్రలో ఉన్నవాళ్లు స్నానం చేయగానే బొట్టు పెట్టుకోవాలని తెలుసుకున్నాడు. అలవాటు మరవకుండా దేవుడి దగ్గర గంధం కుంకుమ తీసుకుని బొట్టు ధరించాడు. అంతకుముందు ఎవరు చెప్పినా ధరించలేదు. స్వామి మాటలు మదిలోకి వచ్చి గురువు యొక్క గొప్పతనం గురించి, గురువు సాక్షాత్ పరమేశ్వరుడేనని, గురువు లేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదని ఆ జ్ఞానులు చెప్పుకున్నవన్నీ జ్ఞప్తికి వచ్చింది. సిద్ధుకి మామూలుగా జరిగిన విషయాలు గుర్తుండవు, అందువలని పాఠాలు చదవలేకపోయాడు. మతిమరుపు వల్ల గుర్తుండేవి కావు. ఇంటికి వచ్చిన తల్లి అస్వస్థతతో బాధపడుతుంటే దగ్గరకు వెళ్లి జ్వరబాధ అని గుర్తించి కషాయం చేసి తగ్గేంత వరకు కంటికి రెప్పలా చూసుకున్నాడు. కొడుకులో వచ్చిన మార్పు గమనించి తాను ప్రార్థించిన భగవంతుడే యాత్రల మూలంగా కొడుకును ఆశీర్వదించాడు, ప్రయోజకుడయ్యాడు అని ప్రార్థించింది. మరునాడు మళ్లీ వంటలు చేయడానికి నీరు మోయడానికి తానే వెళ్తానని తల్లిని ఒప్పించాడు. లోకమంతా ఒక్కటైనా తల్లి తనకు నీడల తన నడవడికలో సన్మార్గాన్ని చూపించిన మొదటి గురువు అని తల్లి పాదాలకు నమస్కరించాడు. మాతృదేవోభవ, అమ్మలందరికీ వందనములు. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.